M6 శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్ పైన విశ్వనాథ్ నిర్మాతగా, జయరామ్ వర్మ డైరెక్టర్గా ఈ టీజర్ రిలీజ్ ఫంక్షన్కి అతిథులుగా వచ్చేసిన మా టీఎఫ్సిసి సెక్రటరీ సాయి వెంకట్ గారు, అలాగే ఆర్టిస్ట్ అయిన ఈ ప్రోగ్రాంకు గెస్ట్గా వచ్చిన రాగిన్ గారు, అలాగే నిర్మాత మ్యూజిక్ డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, హీరో యాంకర్స్ ఇద్దరు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఇక్కడ వచ్చిన అతిథులందరికీ నమస్కారాలు. జయరామ్ వర్మ చాలా యాక్టివ్గా అంటే హుషారుగా సినిమాలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ను ఎంచుకొని సినిమా డైరెక్షన్ చేశాడు కాబట్టి ఫస్ట్ నీవు ఇప్పుడు ప్రస్తుతం ఈ ట్రెండ్ నడుస్తూ ఉంది, హర్రర్ ప్లస్ యూత్ కోరుకునే సబ్జెక్టు బాగా ఉంటే డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తున్న రోజులు ఇవి కాబట్టి మంచి సబ్జెక్ట్ని ఎన్నుకొని దానికి మంచి నిర్మాతను కూడా ఎన్నుకొని చేస్తున్నావు కాబట్టి ఈ మూవీ మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నిర్మాత గారికి దీంట్లో కథకు తగ్గట్టు ఆర్టిస్టులను కూడా సెలెక్ట్ చేసుకొని చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. అలాగే హీరో మాత్రం స్క్రీన్ పైన చాలా అందంగా బాగా మంచి గ్లామర్గా ఉన్నావు, స్మార్ట్గా. డెఫినెట్గా నీకు ఫ్యూచర్ ఉంటుంది, సినిమా హిట్ అయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది, హిట్ కాకపోయినా కూడా నీకు ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే నీ విజువల్స్ చాలా బాగా కనబడుతున్నాయి, అందులో హీరోయిన్ కూడా ఓకే బాగుంది. ముఖ్యంగా మా డైరెక్టర్ గారు మంచి డైరెక్షన్ చేసి సినిమాని చేసినారు. మ్యూజిక్ డైరెక్టర్ ఒక్క సాంగ్ చేసిన సాంగ్ చాలా బాగుంది, నిజంగా మంచిగా ఉంది, వినసొంపుగా ఉంది. యాంకర్ గారు ప్రతి పదే ఆ సాంగ్ గురించి చెప్తా ఉన్నారు. డెఫినెట్గా ఈ ఇలాంటి చిన్న సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని నేను కోరుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఇలాంటి సినిమాలు వస్తే కొత్త డైరెక్టర్లు కానీ, కొత్త ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ ఇండస్ట్రీకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సినిమాల్ని ఆదరించిన రోజే ఇండస్ట్రీ కలకలాడుతుంది, ఇంకా చాలామంది ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ రావడానికి, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి వీళ్ళు ముందుకొస్తారు. ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించాలి, సక్సెస్ చేయాలి. ఈ సినిమాలు కథ మనం ప్రొడ్యూసర్ గారికి చెప్పేది ఏంటంటే కథ బాగుంటే డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇలాంటి సినిమా మనం తీసే ముందు కథను కరెక్ట్గా ఎన్నుకొని సినిమా రిలీజ్ టీజర్ రిలీజ్ వరకు వచ్చిందంటే సినిమాను రిలీజ్ చేసే ముందు కూడా మంచి పబ్లిసిటీ చేసి అంటే మనం చేసే సినిమా ప్రేక్షకులకు రిలీజ్ అవుతుందని తెలియాలి కాబట్టి మంచి పబ్లిసిటీ చేసి ఈ సినిమాను రిలీజ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీకు ప్రస్తుతం చిన్న సినిమాల కోసం థియేటర్స్ కూడా మనకు అందుబాటులో, మేము హైదరాబాద్లో మీకు తప్పకుండా మీకు ఏమైనా కావాలంటే పర్సెంటేజ్ పైన మేము ఇప్పేయడానికి ముందుకొస్తాం, ఎందుకంటే చిన్న సినిమాల కోసం మేము చాలా రోజుల నుంచి పోరాడుతూ ఉన్నాం. ఈ మధ్యలోనే ఈ డిజిటల్ దాని మీద కూడా చాలా మేము గత 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం, కానీ ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. డెఫినెట్గా రేపు 23వ తారీఖు సౌత్ ఇండియా మొత్తం ప్రొడ్యూసర్స్ అండ్ ఛాంబర్లు డిస్ట్రిబ్యూటర్స్ అందరు కలిసి రేపు తీర్మానం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ డిజిటల్ రేట్లు తగ్గకపోతే మాత్రం ఫస్ట్ నుంచి టోటల్ ఇండస్ట్రీ థియేటర్స్ అన్నీ బంద్ చేస్తూ ఉన్నారు సౌత్ ఇండియా మొత్తం. కానీ అది జరగొద్దని, ఈ డిజిటల్ ఛార్జెస్ తగ్గాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రేపు జరిగే మీటింగ్ ద్వారా అది తెలుస్తుంది. ఒకవేళ మీకు బంద్ పాటిస్తే మాత్రం ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయకండి, తర్వాత చేస్తే మంచిది.
ఒకవేళ అది తగ్గి రేట్లు తగ్గి మన సినిమా రిలీజ్కి అయితే మాత్రం మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 13,000 రూపాయలు ఉన్నాయి వారానికి, అప్పుడు మనకు 2,000-2,500 రూపాయలు వస్తాయి కాబట్టి చాలా తగ్గుతుంది. ఇలాంటి చిన్న సినిమాల కోసం చాలా మంచి జరుగుతుంది కాబట్టి అది జరగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను. గత 5 సంవత్సరాల గురించి దీని గురించి పోరాడుతూ ఉన్నాం మేము. ఇప్పుడు డెఫినెట్గా సీరియస్గా మొత్తం సౌత్ ఇండియానే దీనిపైన సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉంది కాబట్టి ఇది సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ సక్సెస్ అయితే నీలాంటి చిన్న సినిమాలు అన్నిటికీ మంచి జరుగుతుంది, పెద్ద సినిమాలు కూడా మంచి జరుగుతుంది. కానీ పెద్ద సినిమాల వాళ్ళకి ఏంటంటే ఈ చిన్న అమౌంట్ వాళ్ళకి కౌంట్ రాదనేది వాళ్ళ ఉద్దేశం. కానీ చిన్న సినిమా వాళ్ళకి ఇది డెఫినెట్గా కౌంట్ అవుతుంది. ఇలాంటి డిజిటల్ ఛార్జెస్ లేక చాలా సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయి ఉన్నాయి, అవన్నీ రిలీజ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు జరిగే మీటింగ్ కూడా సక్సెస్ అయ్యి దాన్ని డిజిటల్ ప్రొవైడర్స్ ఒప్పుకొని తగ్గించాల్సిందిగా కోరుతూ, ఈ సభా వేదిక ద్వారా కోరుతూ, మీకు కూడా మీ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఈ సినిమా సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. నాకు ఇప్పటికీ కన్ఫ్యూజ్, ఎం అంటే ఏంటిది? ఇంతకుముందు యాంకర్ చెప్తానని చెప్పలేదు. M6 అంటే మ్యూజిక్ సిక్సా లేకపోతే మారుతి సిక్సా ఏంటిది? అంటే హీరోనే మారుతి M6 అని పెట్టారా, లేకపోతే మారుతి ఏమన్నా 6-pack చేశాడా ఆయన, లేకపోతే ఏంటి M6 అని డౌట్. మాకు రాని డౌట్లనే ఇప్పుడు మీరు కొత్తగా క్రియేట్ చేస్తున్నారనా? సీరియస్లీ ఇప్పుడు కొత్త కొత్త డౌట్లు అనేది వస్తున్నాయి. అంటే వర్మ, మన జయరామ్ వర్మ కొత్త డైరెక్టరు, ఏం ఆలోచించి పెట్టావు M6? ఎం అంటే ఏంది? నాకు కన్ఫ్యూజ్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు కూడా మేము వేదిక మీద ఉంచి కూడా తెలుసుకోవాలి కదా, ఎం అంటే ఏంది? మ్యూజికా? ఆ డౌట్ ఉంది. ఎం అంటే క్లారిఫై చేస్తే నేను తర్వాత చెప్తాను. అది చెప్తే సినిమా ఎవరు చూడండి. అట్లయితే ఓకే, నువ్వు కూర్చో. దాంతోనే అనిపించింది. ఓకే, అయితే నీకు టైటిల్లోనే సస్పెన్స్ ఉంది, రైట్? సో మేము చూసాం ఇప్పుడే రామకృష్ణ అన్న ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. చూస్తే థియేటర్కి ట్రైలర్ కానీ నిజంగా మారుతితో బాగా చేయించారు. కొత్త హీరో అని చెప్పారు కానీ బాగా చేశారు, స్మార్ట్గా ఉన్నాడు. రామకృష్ణ అన్న చెప్పినట్టుగా ఈ సినిమా కాకపోయినా నీకు 10 సినిమాలు కూడా వస్తుంది. మీ పేరెంట్స్ వచ్చారు ఇక్కడ ఉన్నారా? మీ పేరెంట్స్ చూస్తే చాలా ఆనందపడతారు, ఎందుకంటే ఇంత బాగా ఒక చిన్న ఏజ్లో ఏలూరు నుంచి, నీ ఏవి కూడా చూసిన ఏలూరు నుంచి వచ్చి మరి ఇంత హైదరాబాద్ నడిబొడ్డును మరి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతూ మరి ఈ వేదిక మీద నీకు రావడం ఇది ఒక మెమొరబుల్. నీకు చాలా మంచి ఉన్నావు, బాగున్నావు, స్మార్ట్ బాగా చేసావు, యాక్షన్ అండ్ రొమాంటిక్ అన్నీ బాగా చేశావు. గుడ్, ఆల్ ది బెస్ట్. కూర్చో. విశ్వనాథ్ గారు, ప్రొడ్యూసర్ గారు, మీకు కూడా మంచి రోజులు అని చెప్పాలి. ఎందుకంటే మేము కొన్ని సంవత్సరాలుగా నిరంతరం నిరాహార దీక్షలు డిజిటల్ మీద మేము చేయడం జరిగింది. ప్రధాన రామకృష్ణ గౌడ్ గారి పిలుపు మేరకు ఫిల్మ్ ఛాంబర్ వద్ద నిరాహార దీక్షలు ఇవన్నీ చేయడం జరిగింది. అంటే డిజిటల్ వల్ల డిజిటల్కి కట్టాల్సిన డబ్బుతోటి 100,000 రూపాయలు థియేటర్లకు కట్టలేక చిన్న సినిమాలు ఆగిపోతున్న సమయంలో ఈరోజు నేను లాస్ట్ టైం నిరాహార దీక్షలు కూడా నేను ఒక పద్యం పాడాను, బలవంతుడ నాకేమని పలుహృతో నిగ్రహించి పలుకుటయ్యేలా బలవంతమైన సర్పం చలి చీమల చేత చిక్క అని చదవడం జరిగింది. అదే ఈరోజు జరిగింది. యావత్ సౌత్ ఇండియా మొత్తం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంతా ఏకమయ్యేసరికి వాళ్ళు ఇప్పుడు దిగిరావడం జరిగింది. అంటే ఎంత పెద్దోడైనా, ఎంత మాఫియా అయినా, ఎంత ఎటువంటి వాడైనా కూడా కొన్ని రోజులే నడుస్తుంది. మరి ఈరోజు మీరు అదృష్టవంతులని చెప్పాలి. మీకు డబ్బు రా, మీకు ఈ సినిమా M6 డబ్బు తీసుకొచ్చి పెడుతుంది. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. ఎందుకంటే ఈరోజు సినిమా రిలీజ్ కావాలంటే చాలా కష్టం, సినిమా తీయడం చాలా ఈజీ. ఇలాంటి మంచి సబ్జెక్ట్ ఉండి, మంచి కంటెంట్ ఉండి సినిమాలు తీసి కూడా ఒక అబ్బాయి హీరో కావాలని వస్తాడు, ఒక ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అని, ఆయన దర్శకుడు కావాలని వస్తాడు. ఈ ప్రతిభ చూపించుకోవాలంటే ఒక థియేటర్ కావాలి, థియేటర్లో నడవాలి. నడవాలంటే అక్కడ దాకా రావాలి, రావాలంటే చాలా కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు అధిగమించి రావాలంటే మరి ఈరోజు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి రామకృష్ణ గౌడ్ గారు కానీ నేను కానీ ముందుండి
కొన్ని వందల సినిమాల్ని సపోర్ట్ చేస్తూ ఈరోజు థియేటర్ల వరకు తీసుకెళ్లేసరికి అంటే వాళ్ళ యొక్క ఆశ ఆశయం ఏదైతే ఉందో ఇంటెన్షన్ ఉంది ఆ కథని ప్రజలు చూపించాలని ఆ ఇంటెన్షన్ని ముందుకు తీసుకురావడం ఈరోజు ఇలాంటి ఎంతోమంది ఆశతో వస్తారు హైదరాబాద్. నేను హీరో కావాలనుకుంటాను, ఎంతోమంది ఇప్పుడు రాగిన గారు ఈరోజు నటి అయ్యారు, అట్లనే ఎంతోమంది అవ్వాలనుకుంటారు. మరి వాళ్ళందరికీ ఒక వేదిక కావాలి. సో అలాంటి వేదిక ఈరోజు మరి విశ్వనాథ్ గారు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి 20 సంవత్సరాలుగా హైదరాబాద్లో నడిపించి మరి ఇలాంటి ఎంతోమందిని తీర్చిదిద్ది మరి వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తూ ఒక మంచి పేరుతో విశ్వనాథ్ తన ఇన్స్టిట్యూట్ రన్ చేసి మరి ఇలాంటి సినిమా తీయడం నిజంగా అభినందనీయం. ఇస్ అ గ్రేట్ కంగ్రాచ్యులేషన్. ఇకపోతే ముఖ్యమైన వ్యక్తి మా విజయ్ బాలాజీ సంగీత దర్శకుడు. ఈయన దాదాపు 20 సినిమాల దాకా నేనే రిలీజ్ చేసి ఉంటా, ఆడియో ఫంక్షన్ నేనే చేసి ఉంటా. చిన్న నిర్మాతలకి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, మంచి వ్యక్తి. ఒక్క పాట ఇచ్చినా చాలా బాగుంది, నైస్. ఆర్ఆర్ కూడా తమరు చేశారా? ఆర్ఆర్ కూడా సూపర్ బాగా చేశారు. రీ రికార్డింగ్ ఆల్సో ఎక్స్ట్రాడినరీ. విజయ్ బాలాజీకి ఇప్పటికి ఎన్నోసార్లు కంగ్రాట్స్ చెప్పినా, నువ్వు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా నీ ఇట్లనే ఉంటేనే బెస్ట్. వచ్చిన నిర్మాతలకి చిన్న నిర్మాతలకు సపోర్ట్గా ఉంటావు. సో వెరీ నైస్ పర్సన్, చాలా మంచి అంటే వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. సో ఒక బడ్జెట్లో సినిమా సాంగ్స్ తయారు చేసి నిర్మాతకు అందించే మంచి పర్సన్, నాకు కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్ విజయ్ బాలాజీ. మరి యూనిట్ అందరికీ కూడా పేరు రావాలి. యాంకర్స్ ఆయన చూసి నేను ఫస్ట్ హీరో అనుకున్నా, కాదు తర్వాత చెప్పారు యాంకర్ అని. సో యాంకర్ జెమిని అండ్ అమ్మాయి అందరికి కూడా చాలా బాగా చేశారు. అండ్ మీ అందరికి కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి, డైరెక్టర్కి మళ్ళీ సినిమాలు రా, నన్ను కూడా చాలాసార్లు కలిశాడు మన డైరెక్టర్ జయరామ్. సో ఆయనకు కూడా ఇంకా చాలా సినిమాలు రావాలి. విశ్వనాథ్ ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని కోరుతూ మరి మీ M6 ఆ సస్పెన్స్ ఏందో థియేటర్లో చెప్పండి, మరి ఆ థియేటర్లోనే సినిమా హిట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సినిమా అవ్వాలని, చాలా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే విశ్వనాథ్ గారు నేను 15 సంవత్సరాల నుంచి తెలుసు అని చెప్పారు. ఆయన నాకు తెలుసు, చాలా కష్టపడి పైకి వచ్చిన మనిషి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సినిమాలన్నీ మనందరం ఎంకరేజ్ చేస్తేనే ముందుకెళ్తాయి. అందరూ కోఆపరేషను ఆయనకు ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరోకి, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నిజంగా ఏదన్నా సినిమా తీసినారు అంటే మామూలు విషయం కాదండి, దానికి చాలామంది కష్టపడాలి. ఆ కష్టం అనేది ఎంతమంది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అంతమంది కష్టాన్ని వృధా చేయకుండా ఇలాంటి చిన్న చిన్న సినిమాలు ముందుకెళ్తూ ఇంకా ఇంకా విజయాలు సాధిస్తే చాలా చాలా సంతోషంగా ఉంటుంది. చూసేవాళ్ళకి కానీ వినేవాళ్ళకి కానీ, ఆ చేసిన ప్రొడ్యూసర్కి కూడా, ఒక ప్రొడ్యూసర్ అనేవాళ్ళు నిలబడితే ఎంతమందో బతుకుతూ ఉంటాం ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కూడా. నేను ఎందుకు సినిమాకే కాదు సీరియల్ షూటింగ్కి వెళ్తే కూడా నేను అదే చెప్తా, ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టకండి, ఒక ప్రొడ్యూసర్ బతికితే మన అందరం బతుకుతాము అని చెప్పి. ఎంత ఇస్తానంటే అంతకీ నేను వెళ్ళి చేసి రోజులు చాలా ఉన్నాయండి, సీరియల్స్ కానీ సినిమాలు కానీ. ఇప్పటికీ నన్ను ఎందుకు పిలుస్తున్నారు, 30 సంవత్సరాలు అయింది నేను ఫీల్డ్లోకి వచ్చి, ఇప్పటికీ నాకు సినిమాల్లో సీరియల్స్లో క్యారెక్టర్స్ ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు నా మీద ఉంచిన అభిమానం అలాంటిది, ఎందుకంటే నేను కూడా వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పెట్టను. ఎప్పుడు కూడా ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు కూడా నేను అదే చెప్తా, ప్రొడ్యూసర్ని కానీ డైరెక్టర్ని కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టకండి, ఆ డైరెక్టర్ చెప్పేది అర్థం చేసుకుని కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని. చేశాక మళ్ళీ ఓకేనా సార్ మీకు బాగా అనిపించిందా, లేదంటే 1 మోర్ చేద్దాం సార్ అని అడగొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే అందరూ పుడుతూనే నేర్చుకుని రాము కదని, పుట్టాకనే అన్నీ నేర్చుకుంటాం. యాక్టింగ్ అనేది ఇంకా ఇంపార్టెన్స్, ఎందుకంటే నేను ఏదైనా ఏడిపిసింది చేస్తే 4 కన్నీళ్ళు వచ్చినాయి అంటే అది కరెక్ట్గా బాగా చేసింది రాగిని అని అనుకోవాలన్నమాట. అలా ఆర్టిస్టులకు కూడా మంచి భవిష్యత్తుని ఇచ్చారు. కొత్త కొత్త వాళ్ళు అందరూ యాక్టింగ్ చేశారండి సినిమాలో, చాలా సంతోషం. ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టు ఈ సినిమా తీశారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమా టెక్నీషియన్స్కి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, బాగా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన విశ్వనాథ్ గారికి అంతా జయం కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏమనుకుంటున్నారు అంటే మీ థాట్ ఏంటి?
చెప్పాను కదా ఇప్పుడే అదే M6 చెప్పొద్దంట, థియేటర్లోనే చెప్తారంటమ్మా. నేను మ్యూజిక్ 6 థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గుడ్ క్వాలిటీ చూడటానికి, ఎడిటింగ్ కానీ అన్ని రకాలుగా బాగా రావటానికి మా డైరెక్టర్ గారికి వెన్నుముకలా పనిచేశారు ఈయన. అలాగే డైరెక్టర్ గారు రీ రికార్డింగ్ టైంలో నా ప్రాణం తీశారు. చాలా బాగా చేయించుకున్నారు. అలాగా ఇంట్రెస్ట్గా ఉండి నాతో పాటు కూర్చొని కష్టపడి చేయించుకున్నారు. అటువంటి డైరెక్టర్లు అంటే చాలా ఇష్టం. మా అన్నగారు చెప్పినట్టు అలాగా చిన్న బడ్జెట్ అయినా చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి ఎప్పుడు ఎంత ఇస్తారు అని అడగకుండా చేసేవాడు ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారంటే విజయ్ బాలాజీ. ఎప్పుడైనా నేను చేస్తాను, మీరందరూ అలా రావాలి, అలా చేయటానికి నేను ఎప్పుడు ఉంటాను. అన్నగారు అన్నట్టు ఎంత ఎంత ఇస్తామని, అసలు పైసలు లేదు, అందరూ రండి, మీరు ఎవరిలో ఎవరు రామ్ గోపాల వర్మ రేపొద్దున రామ్ గోపాల వర్మ అయిపోవచ్చు, ఎవరు చెప్పలేము. నా ఎక్స్పీరియన్స్లో అందరూ చూస్తున్నాను. అందువల్ల కష్టపడి నైట్ అండ్ డేలు కష్టపడి సినిమా గురించి కష్టపడిన టెక్నీషియన్కి నేను ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాను. అది నాకు ఇష్టమైన ప్రక్రియ. ఆ సినిమా గురించే వచ్చాను, సినిమా గురించే కష్టపడతాను, సినిమా గురించే సస్టైన్ అవుతాను. మీరందరూ ఈ సినిమాని ఆశీర్వదించాలని. మా హీరో ఇంట్రొడ్యూస్ అవుతున్నారు, మా జిల్లా ఆయన కొంచెం ఉంటుంది మట్టి వసరా. అందువల్ల మాది కూడా వెస్ట్ గోదావరి కొవ్వూరు జిల్లా దొమ్మేరు, ఆయన ఏలూరు. అలానే కాకపోయినా ఒక సినిమా వాడిగా చెప్తున్నాను, ఆయనకి సక్సెస్ రావాలని కోరుకుంటూ. మా అందాలిద్దరూ బ్లెస్సింగ్ ఉన్న వాళ్ళందరూ మంచిగా మంచి పొజిషన్లోనే ఉన్నారు. అన్న థ్యాంక్స్ అండి. వాళ్ళ బ్లెస్సింగ్ చాలా మంచిది. మీ మీడియా వాళ్ళందరూ మా సినిమాని ఎంకరేజ్ చేస్తూ పెద్ద హిట్ అవ్వడానికి మీరు దోహదపడాలని కోరుకుంటూ. మామూలుగా సినిమా ఇండస్ట్రీకి ఏదో సాయిద్దామని చాలామంది వస్తారండి, అలాంటి వాళ్ళు నేను ఒకరిని. నాకు ఈ పిచ్చి చాలా నుంచే ఉంది, కాకపోతే కొద్దిగా లేట్ అయింది వచ్చేసరికి. ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. సరే, అందరు కష్టాలు పడతారు, నేను పడ్డాను. కాకపోతే నా కష్టాన్ని గుర్తించి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్కి, మా హీరో గారికి నేను చాలా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటుంటే ప్రొడ్యూసర్ గారు లైన్ వినగానే ఓకే చెప్పారండి. అందులో చిన్న మెసేజ్ కూడా ఉంది, అదేంటో మీరు సినిమా చూశాక చెప్తారు. ఏంటంటే అతనికి నా మీద నమ్మకం ఏమో, ఒకసారి లైన్ చెప్పాను, ఓకే సార్ మీ నెరేషను మీ తపన మీదంతా నాకు నచ్చింది, సినిమా ఇట్టా పట్ట అది పక్కన పెడదాము, ప్రస్తుతానికి మనం సినిమా తీస్తున్నాం అంతే. ఈ మెసేజ్ నాకు బాగా నచ్చింది. ఇందులో ఒకసారి మనము కలిసి పనిచేద్దాం సార్ అని చెప్పి ట్రావెల్ అయ్యారు. ఇప్పటికి ఆయన నాకు ఆయన చాలా ఫ్యాన్స్ అయిపోయాము. ఒక విధంగా చెప్పాలంటే ఆయన చాలా కష్టపడ్డారండి, అదంతా తెర వెనుక మనం చూపించలేం కాబట్టి మనం ఏం చెప్పలేము. సో ఈ టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఫస్ట్ మా హీరో గారి గురించి చెప్పాలండి. మెయిన్గా ఆయన ఉండేది బెంగళూరులో, మీకు ఈ విషయం తెలియదనుకుంటా. అక్కడి నుంచి షూట్ ఉందన్న రోజున అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి షూట్ కంప్లీట్ చేసుకునేవారండి, మళ్ళీ వెంటనే రిటర్న్ వెళ్ళిపోయేవారు. అంత ఫ్యాషన్ సినిమా అంటే హీరో గారికి మామూలుగా కాదండి, చాలా ఇంట్రెస్టింగ్గా చేసేవారు. మనం ఏది చెప్పినా సరే ఏం చెప్పినా సరే క్షణాల్లో గుర్తించేవారు, నాకు కావాల్సిన అవుట్పుట్ ఇచ్చేవారు. మీరు ట్రైలర్ చూసి ఉండొచ్చు, ట్రైలర్లో మీకు ఇప్పుడు అతని యాక్షన్ కానీ అతని క్వాలిటీ కానీ ఎలా ఉందండి, అలా ఉంటుంది సినిమా మొత్తం చాలా బాగుంటుంది. అతను చేసినటువంటి కొన్ని అంటే కొన్ని సాహసాలు ఉన్నాయండి, అవి తెర మీద కాదు తెర వెనుక.
యాక్చువల్గా సినిమాని నడిపించేవారు కథానాయకుడు అని చెప్తారు. నిజంగా మా హీరో అలా అయితే మా హీరో రియల్ హీరో. ఎందుకంటే మామూలుగా చెప్పడం కాదు కానీ ఎందుకనేది మీరు సినిమా చూశాక చెప్తారు. అంటే ఆయన ఏం సాహసాలు అది చేయలేదు, కాకపోతే ఎందుకు అది అన్నానని చెప్పేస్తే సినిమా చూశాక అది మీరే చెప్తారు. కథను మొత్తం నడిపించారు ఆయన, నడిపించారు మీన్స్ స్టోరీ. సో మీరు అది చూసిన తర్వాత మీరే చెప్తారండి. సో మిగతా టెక్నీషియన్స్ విషయానికి వస్తే మన విజయ బాలాజీ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి సార్. ఆయనను నేను చాలా ఇబ్బంది పెట్టాను, ఎందుకంటే నాకు మంచి క్వాలిటీ కావాలని. ఆయన అంతకు మించి క్వాలిటీ ఇచ్చారు. థ్యాంక్స్ సార్. అతను వారం 10 రోజులు డే అండ్ నైట్లు వర్క్ చేశామండి ఆర్ఆర్కి రీ రికార్డింగ్కి. అంత అంకితభావం గల వ్యక్తి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఏదైనా చిన్న మిస్టేక్ ఉంది సార్ అన్నా కానీ మీరు రండి సార్ మీకు ఎందుకు నేను ఉన్నాను కదా అంటారు. ఎప్పటికీ అదే మాట. సో హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ సార్ మీకు మరోసారి. ఇంకో టెక్నీషియన్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారండి, వంశీ గారు. నాకు చాలా కాలం నుంచి మిత్రుడు, చాలా మంచి వ్యక్తి. ఆ సినిమా మొదలైనప్పటి నుంచి నాకు నా వెనకాల నుండి నడిపించి పూర్తిగా సినిమాకి సహకారం అందించారు. ఆయన ప్రతిదీ తన డిస్కస్ చేసి చాలా బాగా క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చారు. ఆయనకి నేను చాలా రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్స్ అన్న. ఇక మిగతా విషయానికి వస్తే సినిమా అండి, సినిమా అనేది మీరు సినిమా చూసిన తర్వాత, సినిమా మొత్తం చూసిన తర్వాత మనకి బయటకు వచ్చి బాగుందని చెప్తారండి, అది మటుకు గ్యారంటీ. సినిమా నేను ఏదో పెద్ద కళాఖండం తీశాను బాగుంటుంది అని చెప్పి చెప్పలేను, ఎందుకంటే అది మీ డిసిజన్. మేమైతే తీయడానికి తీస్తాము. కంపల్సరీ థ్రిల్లింగ్ సినిమా ఇది, ముందు నుంచే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా థ్రిల్లింగ్ మూవీ అండి. ఇది చిన్న సస్పెన్స్ కూడా ఉంటుంది చాలా వరకు. ఆ సస్పెన్సే సినిమా లాస్ట్ వరకు క్యారీ చేస్తుందండి. మీకు సెకండ్ హాఫ్లో వచ్చే హాస్య సన్నివేశాలు కంపల్సరీ, ఎవరైనా సరే ఎంత కరుడుగా నవ్వుతారని నవ్వుతారండి కంపల్సరీ, ఇది మటుకు గ్యారంటీ ఇస్తున్నాను. అంత బాగా నటించారు మా కొత్త నటినట్లయినటువంటి మన ఇంద్రతేజ గారు, గోవింద అప్పలరాజు గారు, మిగతా చిన్న చిన్న ఆర్టిస్టులు ఉన్నారని ఇంకా వాళ్ళు చాలా బాగా చేశారు. చాలా చాలా అంటే చాలా వాళ్ళకి నిజంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను అర్థం చేసుకొని నాకు ఇక నాకు కావాల్సిన అవుట్పుట్ ఇచ్చినందుకు ప్రియా గారు, హరిత గారు, వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా హీరోయిన్ గారు రాలేదు, సారీ, మీరందరూ ఆమె కోసం వస్తున్నారు నాకు తెలుసు, ఆవిడ రాలేదు, షూట్లో ఉన్నారు, క్షమించాలి. సో ఆవిడ కూడా చాలా బాగా చేశారండి, వెరీ గుడ్ యాక్షన్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ సార్ ఆవిడ. ఓకే, ఆవిడ సూపర్. సో మా అన్నిటికి మించి మా హీరో గారు, ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పినా నేను సరిపోదండి. సో మీరు సినిమా చూశాక ఇదే చెప్తారు. సో మమ్మల్ని అందరినీ మేము ముందుకు వస్తున్నాము, త్వరలో మమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. కొన్ని టీవీ సీరియల్స్ ప్రొడ్యూస్ చేశాను, కొన్ని సీరియల్స్ లాక్ చేశాను. సినిమా ప్రొడ్యూస్ చేయడం ఫస్ట్ టైం. నాకు ఒక మూవీ చేయాలని ప్లాన్తో ఉన్నప్పుడు జయరామ్ గారు పరిచయం అయ్యారు, ఒక మంచి లైన్ వినిపించారు. చాలా సస్పెండ్ అండ్ థ్రిల్లర్గా ఉంది మూవీ. నేను వెంటనే ఒప్పేసుకున్నాను సినిమా చేద్దాం మనం అనేసి. ఈ సినిమా వచ్చేసి అంతా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా సస్పెన్స్గా ఉంటుంది, చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు ప్రేక్షకులు. ఖచ్చితంగా మేము మంచి సినిమా చేసామని అనుకుంటున్నాము. ఇక మా హీరో చెప్పాలంటే కొత్తవాడైనా చాలా బాగా యాక్ట్ చేశాడు, ఎక్స్ప్రెషన్స్ కానీ అంతా సీనియర్ హీరోలో చేశాడు. తనకి మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. మీరంతా మా సినిమా చూసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చి పెద్దలంతా మమ్మల్ని బ్లెస్సింగ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా డైరెక్టర్ జయరామ్ గారు చాలా బాగా చేపించారు మాతో. ఇక్కడ చాలా బాగా చేస్తారు హీరో హీరో అని చెప్తామంటే నాకు ఏదో ఒక ఫీలింగ్, ఆయన చేపిస్తే నేను చేశాను. ఆయన ఎంతో డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసి మరీ చేపించారు నాతో. అలాగే మా ప్రొడ్యూసరు ప్రతి విషయానికి ఎక్కడ కాంప్రమైజ్ కాకోకుండా ఇది ఇక్కడ ఏదైనా బడ్జెట్ ఎక్కువ వద్దండి అంటే ఏం పర్వాలేదు నేను ఉన్నాను చేసుకోండి అని చెప్పారు. అలాగే వంశీ గారు
ఎడిటర్ వంశీ గారు చాలా బాగా చేశారు, అలాగే సాంగ్ విజయ్ బాలాజీ గారు సాంగ్స్ చాలా మంచి సాంగ్స్ చాలా మంచి మ్యూజిక్ అందించారు. యాక్చువల్లీ మా ఊరు పశ్చిమ గోదావరి జిల్లా వేలూరు అయినా సరే నేను పుట్టింది గోవా, పెరిగింది బెంగళూరులో, తెలుగు అంతగా రాదు. ఓకే, ఇక్కడ మాకు పెద్దలు వచ్చి ఈ సినిమాకి చాలా చిన్న సినిమా అయినా సరే సపోర్ట్ చేసి ఇంత గ్రాండ్గా చేపిస్తున్నారంటే చాలా థ్యాంక్స్ అండి. M6 అంటే ప్రతి ఒక్కరు ఏంటి ఏంటి అని అడుగుతున్నారు. కొంతమంది నా పేరు మారుతి అనేసి, M అంటే మారుతి, 6 అంటే లక్కీ నెంబర్ ఏమో అనుకుంటున్నారు. కాదు కాదండి, సస్పెన్షన్ థ్రిల్లర్ ఇది. దానికి ప్రత్యేకమైన ఒక స్టోరీ ఉంది, అది మీరు చూస్తేనే మీకు అర్థం అవుతుంది.